Namaskaram, welcome to 108 News Telugu, na peru Gauri. Munduga bulletin lo headlines. Yenimidi vela mokkalato Durga Mata Mandapam. Aasaktiga chusenduku queue kadutunna bhaktulu. Ghananga batukamma vedukalu. Nalugo roju nanabiyam batukamma. Bhaktulaku avakasam ivvandi. Chandrababu velladi. Indrakeeladri pai ghananga Dasara vedukalu. Annapurna Devi Alankaramlo Ammavaru Uppallo Bharat Bangla T20 match Neti nunchi ticketlu vikrayam Pariyavarana parirakshanapai avagahana kalpinchenduku Durga Matanu Vinutna paddhatilo erpatu chesaru kondaru nirvahakulu Kolkataloni Lala Bhagan Nabankur vadda Durga Matanu Pariyavarana rahitanga rupondincharu Mandapamlo, Ahla the Karmaina Vata Varnamlo Nelakulpina, Amavari Pretimalanu, Veduru, Money Plant, Kuragailu, Palurakala Pandlato, Alankarin Sharo, Durga Mata Pretima Rupa Kalpanaku, Aidu Nelalu Sreminchina Sibandi, Indukosam, Sumaru, Yenimidivela Mokalanu Upyogin Chamani, Nirva Hakulu Teliparu Batukama Vedukalo, Voko Rojudi, Voko Pratyekata, Rojuko Vidanga, Gauramanu Kolustu. ప్రత్యేకమైనా నైవేద్యాన్ని సమర్పిస్తారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా కొలుస్తారు తంగేడు గునుగు బంతి చామంతి వంటి తీరొక్క పూలతో నాలుగు అంతరాల బతుకమ్మను పేరుస్తారు శిఖరంపై పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు ఉదయం అమ్మవారికి పూజలు చేసి సాయంత్రం వేళ గంగమ్మ ఒడికి చేరుస్తారు టిటిడి అధికారులతో పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి కొండపై గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచండి ప్రతి భక్తుడు తన అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించండి ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి అని అధికారులకు సూచించారు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు ఈ రోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కలియుగ దేవుడు మనందరికీ కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం అనేకసార్లు అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ 15 లక్షల మందికి ఏలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి మేనేజ్‌మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ వస్తే గాని పరిశుభ్రత గాని వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగృతగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి దేవుని దయవల్ల ఇక్కడందరం కూడా మనం ఒక సేవకులమారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టిటిడి మేనేజ్‌మెంట్ చేసే కార్యక్రమాలకు పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఇంద్రకిలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకిలాద్రిపై కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే జగన్మాత అన్నపూర్ణాదేవి అవతారంలో ఓ చేతిలో మధుర సాలతో ఉన్న మాణిక్య పాత్ర
మరో చేతిలో రతనాల గరిట పట్టుకుని భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఉప్పల్ వేదికగా ఈ నెల 12న భారత్ బంగ్లాదేశ్ 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు రేపు మధ్యాహ్నం 12:30 నుంచి పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్ ఆర్ యాప్లో విక్రయించనున్నారు. టికెట్ల ప్రారంభ ధర 750, గరిష్ట ధర 15,000 ఉంది. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జిమ్ఖానా స్టేడియంలో ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లను రిడిమ్షన్ చేసుకోవాలి. రిడిమ్షన్ టైమింగ్స్ 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు. ప్రభుత్వ గుర్తింపు గల ఏదైనా ఐడి కార్డు, ఆన్లైన్ బుకింగ్ ప్రింట్ చూపించి టికెట్లు తీసుకోవచ్చు. ఆఫ్లైన్ కౌంటర్లలో టికెట్లు విక్రయించడం లేదని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.